कृत ने जगनमोहन रेड्डी गारु माजी मंत्रुल्नी मरिकొంతమందిని मुख्य नायकुल्नी కలిపి గడప గడపకు వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమం తీసుకోమని చెప్పారు. అది 11వ తారీఖున జరగబోతుంది అనుకుంటాను. బాగానే ఉంది. 3 సంవత్సరాలు ఆలస్యం అయినా కానీ కార్యకర్తలు మళ్ళీ పార్టీ పట్ల పార్టీ కార్యక్రమాల పట్ల పని చేసేటట్టు చేయటం అనేది పార్టీకి చాలా మంచిది. కానీ ఇంతవరకు కూడా 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీ పెట్టిన స్కీముల పట్ల ఈ ప్రభుత్వం పెట్టిన స్కీముల పట్ల ప్రజలకు ఇంతవరకు నివేదించల ఎప్పటికప్పుడు నివేదించాల్సి ఉండాల్సింది. కానీ ఈ ఇట్లా పెడితేనే గాని మేము ప్రజల దగ్గరికి వెళ్ళము అనుకోవడం మాత్రం ఒక పార్టీ కార్యకర్తగా ఒక ప్రజా ప్రతినిధులుగా అది ఖచ్చితంగా లోపం. సరే ఇప్పటికైనా వెళ్తున్నారు మంచిది. కానీ వీళ్ళే మాట్లాడబోతున్నారు ప్రతి సచివాలయాలను 2 రోజులు గడపాలి అని ఆదేశం ఇచ్చారు అధ్యక్షుల వారు. వీరు ఏ విధంగా చేయబోతున్నారు? కానీ కొంతమందితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే నాయకులు ఇవన్నీ ప్రశ్నలు ఎక్కువ వేస్తారండి ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకొని సిగ్గుపడుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ చవలవి వాళ్ళకి ఏం కావాలో వీళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఏమైనా అడుగుతారేమోనని భయం అది వీళ్ళ మెదడులో నానుతూ ఉంది. కానీ తప్పదు 11వ తారీఖు వెళ్ళాలా, ప్రజల్ని కలవాలా. క్లియర్గా అధ్యక్షులు చెప్పింది ఏంటి, ఇంతవరకు మనం చేసిన పనిని వారికి వివరించండి, మీ యొక్క దీవెనలతో మరలా మేము ఈ పనిని కొనసాగించేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగమన్నారు. మరి దానికి రెడీ అవ్వాలి కదా, దానికి ప్రిపేర్ అవ్వాలి కదా. వీళ్ళు దాదాపు 100కి పైగా స్కీములు ప్రభుత్వం పెట్టిన తర్వాత 100 స్కీముల గురించి కూడా వీళ్ళు తెలుసుకుని ఉండాలి కదా, దీని గురించే ప్రజలకు చెప్పాలి కదా. ఎందుకంటే 3 సంవత్సరాలు మేము ఈ మంచి పనులు చేశాము అని చెప్పాలి. అంతేగాని ఇంతకుముందు చేస్తున్న డిబేట్లో చేసినట్టు చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో తిడతా ఉంటే అక్కడ పని జరగదు. ఎదురు తిరుగుతున్న వ్యవహారం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎన్నో స్కీములు ఎన్నో చేసిన పనులు ఉన్నాయి చెప్పుకోవడానికి, అవి చెప్పుకోండి ప్రజలకి. దాది మీకు టైం సరిపోతుంది. దాదాపు 120 స్కీములు పెట్టినప్పుడు ప్రతిరోజు 10 స్కీముల గురించి మాట్లాడినా కానీ 12 రోజుల వరకు చెప్పిన మాట చెప్పకుండా చెప్పవచ్చు. మరి ఇంకేం కావాలి? కానీ వీళ్ళకి దిశానిర్దేశం చేయవలసిన అవసరం కూడా ఉంది. అదిగానే చేయబోతే వీళ్ళు రేపు రొద్దున నవ్వులు పాలవుతారు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, అసత్యాలు మాత్రమే ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నారు. వీటిని రేపు రొద్దున రోడ్డు మీద పెట్టుకుని డిబేట్ చేస్తే వీళ్ళకి ఏదైతే గడపడప చేస్తున్నారో అది ప్రయోజనం ఉండదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి, దాని గురించి డిస్కసే చేయొద్దు, ఆ డిస్కషన్కి ఎలా చేయొద్దు. ఒకవేళ మీకు అటువంటిది ఏమైనా వస్తే చాకచక్యంగా తప్పుకొని తాము చేసిన పనులను మంచి పనులని స్కీముల గురించి మాత్రమే చెప్పి ప్రజలను మళ్ళీ అడగండి, మరింతగా సేవ చేస్తాము, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగండి. అంతేగాని మీరు కనుక చంద్రబాబు నాయుడిని విపక్షాలని తిట్టడం మొదలు పెడితే, క్రిటిసైజ్ చేయడం మొదలు పెడితే, వాళ్ళ గురించి మాట్లాడటం మొదలు పెడితే మీరు బురదలో కాలేసినట్టు అవుతుంది. ఇది తెలుసుకుని మసలుకోవాలి. ఎందుకంటే ఈ రోజున కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే మంత్రులు కూడా కొత్తగా వచ్చిన మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు తిడుతున్నారు. చంద్రబాబు నాయుడిని తిట్టని రోజంటూ లేదు. ప్రతి చోట ఆ నామస్మరణ చేయకుండా వీళ్ళకి రోజు గడవటంలా అది చాలా తప్పు. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఆ నామ జపాన్ని మర్చిపోండి. ప్రజలు మర్చిపోతారు. మర్చిపోయిన ప్రజలకు మీరెందుకు గుర్తు తీసుకొస్తున్నారు? లోకేషన్ గురించి చంద్రబాబు గురించి ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళకి విలువ లేదని తెలిసిపోయింది. వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు, తర్వాత ప్రజలు తెలుసుకుంటారు. కనీసం మినిస్టర్స్ మాట్లాడతారు దాని గురించి, లేకపోతే సెక్రటరీస్ మాట్లాడతారు, ఎక్కడా వేరే చోట మాట్లాడతారు. కానీ గడప గడప కార్యక్రమంలో కనుక వాటి గురించి మాట్లాడినట్టయితే మీ గడప గడప కార్యక్రమం ముందుకు సాగదు. ఇది తెలుసుకొని కనుక వెళ్ళినట్టయితే
మీకు జయం కలుగుతుంది లేనట్టతే కష్టాల పడతారు నవ్వులు పాలవుతారు ఇంతవరకు ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ కూడా ప్రజలకు చారనీయకుండా మీరే అడ్డుపడినట్టు అవుతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త